కాపురాజ్యాధికారం సలహా సామాజిక ఆర్థిక సాధికారత అనే అంశాలపై కాపునాడు ఆధ్వర్యంలో విజయవాడ రామ ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల్ల సుబ్రహ్మణ్యం సభా అధ్యక్షులుగా అర్జ రామకృష్ణ వ్యవహరించారు. కాపులను కాపులే తిట్టడం దురదృష్టకరమని అటువంటి వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. కార్యచరణకు కమిటీ వేయాలని పిలుపునిచ్చారు. కాపుల రాజ్యాధికారం సాధించాలంటే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల్ల సుబ్రహ్మణ్యం. అదేవిధంగా ఆర్థిక పరిపుష్టిగా ఉండాలన్న ఎత్తులకు పైఎత్తులు వేయగలాలన్నారు. రాష్ట్ర జనాభాలో 20% కాపులే ఉన్నారని అన్నారు. కాపుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. అతి తక్కువ జనాభా శాతం ఉన్న కమ్మారెడ్డి సామాజిక వర్గాలే రాజ్యాధికారం పొందుతున్నప్పుడు కాపులు ఎందుకు రాజ్యాధికారానికి దూరంగా ఉండాలని అన్నారు. మన రాష్ట్రంలో బందీలు వేరు కాపులు వేరు అన్న ఒక కుళ్ళు రాజకీయాన్ని ఒక అధికార పక్షం ప్రయత్నం చేస్తే దాన్ని అరికట్టి కాపులు బందీలు మనం అంతా ఒకటే అని చెప్పి రాయలసీమలో ఆ వాదాన్ని బ్రేక్ కొట్టి ఇప్పుడు కాపునాడుకు అధ్యక్షుడిగా వచ్చిన అర్ధరామకృష్ణ గారికి ముందుగా నమస్కారం తెలుపుకుంటూ అభివృద్ధి సాధించాలి. ఆర్థికపరమైన అభివృద్ధి సాధించాలంటే మనం ఏం చేయాలంటే మన టార్గెట్ ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు ఉన్నారు. ఈనాడు గారు పెట్టి ఎంత డెవలప్ అయ్యాడు, ఎంత పొలాన్ని ఎంత డెవలప్ చేశాడు, రాజకీయాన్ని ఎంత డెవలప్ చేశాడు, రామోజీరావు లాంటి స్థాయి మనం మనకి లేదంటే ఉంది. కానీ మనం ఎక్కడ పాటు చేస్తున్నాం? దాసనారాయణరావు ఉదయం పేపర్ పెట్టి పత్రికా రంగంలో సంచలనం వాళ్ళ మా జన జనార్దన్ గారు ఎదురుగానే ఉన్నాడు. దాసర్ గారి గురించి చెప్పాలంటే అసలు విలేకరులకి గౌరవం తెచ్చింది ఆయన. ఉదయం పేపర్తో మీడియా రంగంలో ఒక సంచలనం సృష్టించాడు. ఆయన మనం ఏం చేస్తున్నాం? పాటు చేసుకున్నాం. దానికి ఆయన కూడా ఒకసారి కారణం అనుకోండి. ఏదైనా మనం మోర సపోర్ట్ ఇవ్వడం వెనకబడ్డాం. ప్రస్తుతం సీఎం ప్రధానమంత్రి లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, పూర్తి స్థాయి రాజ్యాధికారం కోసం కృషి చేయాల్సి ఉందని ఏపీ డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ తెలిపారు. తక్కువ పర్సెంటేజ్ నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఈ వర్గం నుంచి సైనికులుగా ఉన్నారు. పూర్తి స్థాయి రాజ్యాధికారం రావాలి అంటే మనం ఏం చేయాలనేది ప్రధానమైన అంశం. గతానికి భిన్నంగా గత 20 సంవత్సరాలుగా పోల్చుకున్నట్టయితే చాలా చైతన్యవంతంగా సామాజిక కోణంలో ముందు పోయే పరిస్థితి ఉంది. ఇందాక అజ్జడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు వాళ్ళ జిల్లాలో ఒకటే సంఘం ఒకటే నాయకత్వం ఉంది. అజ్జ రామకృష్ణ గారు ఒకటి రెండు సందర్భాలు చెప్తూ తాను గతంలో ప్రజారాజ్యం సందర్భంలో ఎటువంటి త్యాగాలతో ముందుకు పోయింది ఆయన వ్యక్తిగతంగా స్పష్టతనిచ్చారు. అటువంటిదే రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని వేల మంది అదే స్థాయిలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ శాసనసభ్యులుగా ఉన్నవారు కానీ ఎంపీలుగా ఉన్నవారు కానీ గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధులు ఎంతోమంది అభ్యున్నత కోసం కృషి చేయటమే కాకుండా వారు పరిధి దాటి సామాజిక కోణంలో పనిచేస్తా ఉన్నారు, త్యాగాలు చేస్తారు. కాపులు తమతో కలిసి వచ్చే కులాలను కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు కాపునాడు సిద్ధాంతకర్త లక్కినేని ప్రసాద్. అవసరమైతే కాపులు కులగణను పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఇతర కులాలకు పెద్దన్నలా కాపులు ఉండాలని జనసేన నాయకులు బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు. కాపుల సంఖ్యాబలం ఉన్న చోటే మాట్లాడుకోలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఆరాధ్య దేవి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి,
ఇవాళ కమ్మగూడెంలో పుడితే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు, కానీ కాపుకూడెంలో పుడితే చెప్పుకుంటే కూడా సిగ్గుపడే పరిస్థితిలో మన కులం ఉందంటే మన రాజేంద్ర గారు ఎలా ఉంటారు కూడా ఆలోచన చేయండి. రంగా గారు పోయిన తర్వాత ఎవరు లేరు ఎవరు లేరు అన్నారు. ఇవాళ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే వచ్చిన కాపులు లేరు దాంట్లో ఎంతమంది వచ్చారు అడుగుతా ఉన్నా. ఇవాళ ఎవరు లేకపోతే ఉన్నారు అధిక నాయకుడిని మనం ప్రోత్సహించట్లేదు. సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. నేనైతే నేను దానికోసం నిలబడి ఉన్నా, కళ్యాణ్ గారితో ఉంటాను, రాజేంద్ర గారు నాకు అక్కర్లేదు. కళ్యాణ్ గారి కోసమే పోరాడతా. ఎందుకు చిన్న ఉదాహరణ చెప్తా, కాపులు కొట్టి కాపు ఎమ్మెల్యే కేసు పెడితే కాపులాడు పోటీ పెట్టుకుని పరామర్శించడానికి వెళ్ళొచ్చండి. చెప్పండి మీరు, మీరు కాపులకి చేస్తారంటారు, ఎక్కడ ఉంటే అక్కడ మనం శంకరించండి అంటారు. ఎలా చేస్తారు మీరు? కాపులాడు పోటీ పెట్టుకుని కాపులు కొడితే ఎస్సీలు వచ్చి కొడితే అది పరామర్శించి కాపులాడు పోటీ పెట్టుకు వెళ్ళొచ్చా మనం? కాపులాడు ఎలా బాగుపడుతుందండి? మీ కాపులాడు పోతుంది ఏం కొడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. కాపులు వచ్చిన దాకా కాపులు చేస్తారు ఇక మీ చేయబోయే మనం లేదు. కాపులను బోటు తీసేయండి. ఎవరైనా సరే కాపుల్లో పుట్టాం కాబట్టి మాకు కానీ నా సోదరుడు మరి తమ్ముడు కానీ వాడు ఇచ్చారంటే ఎవరైనా ఎవరికైనా ఎందుకు ఇవ్వలేదు? సామాన్య కుటుంబాలు కదా అన్ని. కాపుల కులదైవంగా వంగవీటి రంగా ఉన్నప్పుడు కులమతాలకు అతీతంగా ఉన్నారని, క్రమశిక్షణతోనే రాజ్యాధికారం సాధ్యమన్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. ఏ పార్టీలోనైనా ఎక్కువ మంత్రి పదవులు కాపులు దక్కించుకోగలిగినప్పుడే రాజ్యాధికారం వస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా మన కాపు సోదరులందరికీ అందరినీ ఇక్కడికి సమకూర్చినటువంటి పెద్దలు గాన్ సుబ్రహ్మణ్యం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అన్నలు మా అన్నలకి, అందరికి కూడా మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి. కేవలం కాపు కులస్తులు అందరం కలిసి పార్టీలకు అతీతంగా కలిసి కలుద్దాము అనే నినాదం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో కమ్యూనిటీస్కి కమ్యూనిటీ బలోపేతం కావడానికి ఇది చాలా తాత్కారికంగా ఉపయోగపడేటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ముందు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి యునైటెడ్ ఇండిపెండెన్స్ కాడి నుంచి కూడా నేను రంగారెడ్డి కార్పొరేషన్లోనే పనిచేస్తా ఉన్నా. మన మా పెద్దలందరూ కూడా తెలుసు కార్పొరేటర్ గారు పర్యాలు చేయటం జరిగింది. కొన్ని ఇబ్బందుల కారణంగా మరి ఇబ్బంది మీద రావడంతో నాకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. వారికి వేదిక పరంగా కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మేము రంగారెడ్డి ఆర్గనైజేషన్లో కులానికి పార్టీలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆపాదించకుండా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా కూడా ఉండేటువంటి తత్వాన్ని ఆ ఆర్గనైజేషన్ నుంచి అందరం కూడా నేర్చుకున్నాం కాబట్టి మాకు పార్టీలతో కానీ ఎక్కడ కూడా కులానికి మాత్రం గుడిచేటువంటి పరిస్థితి మాత్రం ఆ పరిస్థితికి నేను దిగజారని చెప్పి మీ ద్వారా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఇంకొకటి కాపుల రాజ్యాధికారం గురించి పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. ముందు ముఖ్యంగా మనందరం కూడా క్రమశిక్షణతో మనలో మనం విజ్ఞతలతో కాకుండా క్రమశిక్షణతో నడవించేటువంటి పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అక్కడే